కేవలం అటాక్ చేసి తప్పించుకోవాలంటే అది కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగా పోదామనుకున్నారు కాబట్టి బయట ప్రపంచానికి కూడా చెప్తున్నాం నిజంగా ఆయనకు ఇలాంటివి. బీటెక్ రవి ఆదినారాయణరెడ్డి రావాలంటే ఒకవేళ అధికార దుర్వినియోగం పాల్పడేవాళ్ళు అయితే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడు, న్యాచురల్ కోర్స్, దాన్ని వదిలేవాడు కాదు. అలాగే ఇటు సునీతమ్మ అడిగినా ఇంకొకరు అడిగినా ఫలానా వాళ్ళ మీద డౌట్ ఉందంటే అసలు ఉండడానికి అవకాశం ఎక్కడుంది? లేదు, ఎవరున్నా లెట్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, దాంట్లో ఎవరు బయట ఎవరు ఇదైతే వాళ్ళే రాని. కానీ ముందే మనం ప్రీ కంక్లూజన్కి రావద్దనేది ఆయన ఆర్గ్యుమెంట్. సేమ్ ఇదే మెయింటైన్ చేసినందువల్లే సిబిఐకి అంత సులభంగా చంద్రబాబు లాగా మేము సిబిఐని రానివ్వం ఇది కాకుండా కోర్టు చెప్పగానే వితౌట్ ఎ బ్లింక్ ఆఫ్ ఐ గవర్నమెంట్ ఇటువైపు నుంచి కూడా యాక్సెప్ట్ చేసింది. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చేత కాకనా అబ్జెక్ట్ చేసిండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకందుకు మంచిది అనుకున్నారు. ఎందుకంటే నిష్పాక్షికమైన ఏజెన్సీ, నిష్పాక్షికంగా కాదు అట్లీస్ట్ బయట నుంచి ఏజెన్సీ చేస్తే రేపు ఏది ఇన్వెస్టిగేషన్ ఏది తేలినా మన మీదకైతే ఏదో మనము ఇన్వాల్వ్ ఇచ్చేయించామనేది రాదు. అట్ ది సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ అవుట్కమ్ అనేది రియల్ ఇది బయటకు వస్తుందనేది ఆయన ఉద్దేశం. ఇంత ఆనెస్టీగా, ఇంత సిన్సియర్గా, ఆనెస్ట్గా సిన్సియర్గా నిజాయితీతో ఓ నిబద్ధతతో న్యాయం నిష్పాక్షికంగా జరగాల, జరగడమే కాదు జరిగినట్టు కనపడాలి ఇన్వెస్టిగేషన్ అనే ఉద్దేశం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. జోక్యం చేసుకోకపోవడం కోపం వచ్చింది. ఈరోజు అది అటు తీసి ఇటు తీసి ఇప్పుడు కాదు, ఒకటిన్నర రెండేళ్లుగా ఇది నడుస్తోంది. ఈ మధ్య అందరికీ తెలుసు కడప జిల్లాలో, లేదా చాలామందికి మీ మీడియాలో కూడా తెలుస్తుంటుంది, ఏమిటి ఇన్నాళ్ళు పాయింట్అవుట్ చేయి తెలుసుకోలే. నెక్స్ట్ టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తె అని చెప్పి ఆల్రెడీ చిన్న చితక పత్రికల్లో వస్తున్నాయి, ఆల్రెడీ అన్ని సర్కిల్స్లో తిరుగుతున్నాయి. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ దానికి ఇలాంటి దుర్మార్గమైన దీనిలకు చెప్పుడు మాటలు వినో ఇంకోటో చేసి ఇట్లా చేయడం అనేది తప్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆయన చాలా మనం అన్యాయం, మనం చేయకూడదు. ఎందుకంటే ఇంకా బడ్డింగ్ రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మొగ్గగా ఇంకా ఒక ఎదురీత ఇస్తున్నప్పుడే పొలిటికల్గా ఎదుర్కోలేక క్యారెక్టర్ అసాసినేషన్ తప్పుడు కేసులో పెట్ట తప్ప ఆయన ఎదుర్కోలేనని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతగా ఒక మేరునగ ధీరుడిలాగా ఆయన నిలబడినప్పుడు ఈ దారులు తప్ప వేరే వెతుకుతాడని అయితే నేను అనుకోవట్లా. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ఇంతగా నిలబడిన ప్రభుత్వాన్ని ఆయన మొహం ఆయనే ఎదుర్కొంటాడు స్ట్రైట్, ఖచ్చితంగా ఇలాంటి దారులు ఎత్తుక్కుంటాడు. అది ఎంత చండాలమైనా సరే దాన్ని ఎత్తుకొని బయలుదేరి ప్రజల్లో ఒక ఇదే అసలు ఇష్యూ అన్నట్టు ఒక క్రైమ్ సిబిఐ అనే సంస్థ దాని ఇన్వెస్టిగేషన్ అడ్డం పెట్టుకొని దీని వెనక ఒక హంతకుడు జగన్మోహన్ రెడ్డి అని ముద్ర వేయాలని ట్రై చేసి అబాస్ ఫాలో అవుతాడు ఎలాగో. కానీ ఈలోగా ఈ క్యారెక్టర్ అసోసియేషన్ జరగనివ్వకూడదు, అందులోనూ నిష్కల్మషంగా పనిచేసే ముఖ్యమంత్రి అండి, ఏమాత్రం ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకోలేదు. ఎక్కడా చేసుకోకపోగా బయట ఏజెన్సీ వస్తుంటే నిరభ్యంతరంగా చేయండి అని, నీలాగా ఇప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు రా, వీళ్ళ నుంచి మోడీ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు రాగానే ఐ థింక్ ఏదో అప్పుడు రైడ్లు అయినట్టున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఎవరి మీద, వీళ్ళ పీఏ మీద కానీ నెక్స్ట్ నా మీద కనుక వస్తుందని చెప్పి సిబిఐకి నో ఎంట్రీ అని పెట్టి ఎలాంటి ఇది చేయమని చెప్పి అప్పట్లో ఈనాడు చాలా గర్వంగా కూడా తోక కత్తిరించిన చంద్రబాబు అని కార్టూన్ కూడా పెట్టి గర్వంగా చెప్పుకుంది. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసి ఆ రోజు ఇచ్చేసినాడు. ఈరోజు అదే సిబిఐ నెత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. దీన్ని జనమందరూ గమనించాలి.